చంద్రబాబులో ఇంతలోనే ఇంత మార్పా? ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై 100 రోజులైనా చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా తాను ముఖ్యమంత్రిననే అనుకుంటున్నారు. పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగాను లేకపోతే అపధర్మ సీఎం అనే భ్రమలోనే ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వంలో జరిగే ప్రతిదాన్ని తప్పుపడుతున్నారు. ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నా తాను చెప్పినట్లే జరగాలనే విధంగా మాట్లాడుతున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విధానాన్ని తప్పుపడుతున్నారు. పీపీఎల సమీక్షలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బోటు ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసేశారు. అధికారుల సమీక్షలను కూడా తప్పుబడుతున్నారు. ఆఖరుకు అధికారుల బదిలీలపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసేస్తున్నారు. బోటు ప్రమాదం విషయమే తీసుకుంటే జరిగిన ఘటన దురదృష్టకరమే. 320 అడుగుల లోతులో బోటు ఇరుక్కుపోతే దాన్ని తీయడం సాధ్యం కాదని నిపుణులు కూడా అంటున్నారు. బోటును కూడా బయటకు తీయలేని ప్రభుత్వం ఇక పోలవరం ప్రాజెక్టును ఏం కడుతుందంటూ మండిపడిపోతున్నారు. బోటును బయటకు తీయడానికి పోలవరం కట్టడానికి ఏమన్నా సంబంధం ఉందా? పీపీఏలను సమీక్షించాలని అనుకున్నా రివర్స్ టెండర్లకు వెళ్లినా రాష్ట్ర అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారంటూ రచ్చ చేస్తున్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఏ ఒక్క నిర్ణయంలో అయినా ప్రతిపక్షాలతో సమావేశమయ్యారా? రాజధాని నిర్మాణం లాంటి కీలక నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపక్షాలతో మాట్లాడారా? అమరావతిని రాజధానిగా నిర్ణయించే ముందు ఏ ప్రతిపక్షంతో చంద్రబాబు మాట్లాడారు? తాను సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పే ముందు ప్రతిపక్షాలతో సంప్రదించారా? రాజధాని నిర్మాణమైనా అమరావతి ఎంపికైనా ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పడమన్నా అదేదో తన సొంత వ్యవహారంగా మార్చేసిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తే ఎవరు లెక్క చేస్తారు?